బుల్టెన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. 7 ఏళ్ల సర్వీసు ఉండగానే వీఆర్ఎస్కు సిద్ధమైన ఆయన ఆయా విభాగాల ఉన్నతాధికారులకు కలిసి దరఖాస్తు సమర్పించాలి. కానీ ఆయన మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు మెసేజ్ పెట్టి మమా అనిపించుకున్నారు. తన దరఖాస్తుని కేవలం ఓ తెల్ల కాగితంపై రాసి తపాలా పెట్టెలో వేసి వెళ్ళిపోయారు. ఇది చూసి షాక్ అయిన జేఏడీ అధికారులు ఆయన కాగితాన్ని తిప్పికొట్టారు. దీంతో దిగివచ్చిన ప్రవీణ్ ప్రకాష్ తగిన ఫార్మాట్లో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సంతకం చేయాల్సిన చోట డిజిటల్ సిగ్నేచర్ కాపీ పేస్ట్ చేసి సరిపుచ్చారు. జగన్ హయాంలో చక్రం తిప్పి నానా హంగామా చేసిన ప్రవీణ్ ప్రకాష్ ముందు నుంచి పలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. జూనియర్ అయినా సీనియర్ ఐఏఎస్లపై పెత్తనం చెలాయించేవారు ఆయన అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యాశాఖ నుంచి ఇటీవలే ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఆయన వాలంటరీ రిటైర్మెంట్కు సిద్ధమయ్యారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్కి సిద్ధమైన ఆయన ఆయా విభాగాల ఉన్నత అధికారులకు కలిసి దరఖాస్తు సమర్పించాలి. కానీ ఆయన మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు మెసేజ్ పెట్టి మమ అనిపించేశారు. తన దరఖాస్తుని కేవలం ఓ తెల్ల కాగితంపై రాసి తపాలా పెట్టెలో వేసి వెళ్ళిపోయారు. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ శివ లైవ్ అందిస్తారు. శివ చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కీలకమైన వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్. ఈ పేరు 2014 నుంచి 2019 వరకు కానీ 19 నుంచి 24 వరకు కూడా ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. గతంలో ఆయన ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్గా కూడా విధులు నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు సర్కార్లో అనేకమైన కీలక శాఖలు, గుంటూరు, కడప లాంటి మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఆయన కమిషనర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2019 కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో మరొకసారి ఆయన ఢిల్లీ వెళ్తే తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఆయన తిష్టా వేసి కార్యాలయంలో చక్రం తిప్పారు. ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. ఆ తర్వాత నాడు నేడు సంబంధించి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఏదైతే విద్యాశాఖకు సంబంధించి కూడా కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. విద్యాశాఖలో అనేకమైన మార్పులు చేర్పులు చేయటం, విద్యాశాఖకు సంబంధించిన అధికారులను సైతం బెంబేలెత్తిన సంఘటన గణించింది. కొన్ని దశల్లో అయితే తన వల్ల ఎవరైనా ఇబ్బందులు పడితే క్షమించండి అంటూ కూడా ఆయన ఒక వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. తాజాగా వివాదాస్పదాలకి చిరునామా అయిన ప్రవీణ్ ప్రకాష్ తీరు మరొకసారి వివాదాలకి కేంద్రమైంది. ఆయన 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా కానీ ఇంకా రిటైర్మెంట్ వీఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి కొత్త ప్రభుత్వం ఆయన పక్కన పెట్టింది, వెంటనే జీఏడీలో రిపోర్ట్లో జీఏడీ రిపోర్ట్లో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారించారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించి కూడా ఏదైతే గతంలో ఆయన చేసిన వాటికి కొంత ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే నాడు నేడు కానీ విద్యాశాఖకు సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు కొత్త ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో అనేక అవకతవకల అవకాశాలు, బయటపడే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈయనకు సంబంధించి కూడా మరొక వివాదాస్పదంగా వ్యవహరించారు. ఆయన వీఆర్ఎస్ తీసుకుంటున్నట్టు చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్కి టెక్స్ట్ మెసేజ్ పంపించి ఆయన ఒక చిత్రమైన సంఘటనకి తెరదీపారు. సాధారణంగా వీఆర్ఎస్ తీసుకుంటే ఆ శాఖలకు సంబంధించిన అధికారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్లో ఎందుకు వీఆర్ఎస్ తీసుకోవాలనుకుంటున్నాను, వీఆర్ఎస్ తీసుకోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అని మాన్యువల్గా అప్లికేషన్ ఫిలప్ చేసి స్వయంగా ఆ అప్లికేషన్ని సంబంధిత శాఖ ఇన్ఛార్జికి కానీ లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ ఇవ్వాలి. కానీ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం ఒక టెక్స్ట్ ఎస్ఎంఎస్ పెట్టి ఆ తర్వాత ఒక చిన్న స్లిప్ మీద వీఆర్ఎస్ తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన సిగ్నేచర్ చేసి ఒక బాక్స్లో ఏదైతే తపాలా బాక్స్లో వేశారు. వెంటనే దీన్ని చూసిన జీఏడీ సిబ్బంది పిలిచి మళ్ళీ దాన్ని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏదైతే ఫార్మెట్లో ఫిలప్ చేసిన అప్లికేషన్ అయితే ఫార్మెట్లో ఫిలప్ చేశారు,
కానీ ఇక్కడ కూడా మరొక రకంగా వివాదాన్ని కేంద్రమైన సిగ్నేచర్ చేయకుండా అక్కడ కూడా గతంలో ఆయన శాఖ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో డిజిటల్ సైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజిటల్ సైన్ అక్కడ స్కాన్ చేసి ఆ అప్లికేషన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన అప్లికేషన్ చెల్లుతుందా చెల్లదా, వాల్యూడా ఇన్వాల్యూడా అనే దానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కానీ విఆర్ఎస్ తీసుకోవాల్సిన అధికారి, అది కూడా సీనియర్ ఐపీ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయనకు అన్ని ప్రతి అంశానికి సంబంధించి కూడా తెలిసిన వ్యక్తి, ఈ రకంగా వ్యవహరించడం ఏంటని చెప్పి కూడా జేఏడీ అధికారులు అయితే ఆయన తీరు పట్ల కొంత అసంతృప్తి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విఆర్ఎస్ తీసుకోవాల్సిన వ్యక్తి, దానికి సంబంధించిన ఒక ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్ ప్రకారం అప్లికేషన్ ఫిలప్ చేసి ఎందుకు విఆర్ఎస్ తీసుకుంటున్నాను అనే దానికి సంబంధించి కూడా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటి వ్యవహరించకుండా ఒక టెస్ట్ ఎంఎస్ ఒక స్లిప్ అయి రాసి ఏదో నేను పలానా వ్యక్తిని కలవడానికి వచ్చానని చెప్పి ఏదైతే ఒక స్లిప్ మీద రాస్తారో అదే రకంగా ఆయన వ్యవహరించిన తీరు ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారింది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ శివా.